Hi friends, welcome back to our channel. In this video I would like to give another example on Newton's law of cooling. Already previous video lo Newton's law of cooling meda oka problem cheppanandi, ippudu inkoka example cheptanu, jagrattaga vinandi. Idi kuda chaala chaala important, exams lo chaala saarlu repeat avutundi, chudandi. If the temperature of the air is 300 K, what is the mean by K here? Kelvins. కెల్విన్స్ ఈజ్ ద ఎనదర్ మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్. ఓకేనా? మీకు ఆల్రెడీ తెలుసు టెంపరేచర్ని మెజర్ చేయడానికి సెంటిగ్రేడ్స్ ఉంటాయి, ఫారెన్హీట్స్ ఉంటాయి, కెల్విన్స్ అని కూడా ఇస్తాడు. సో ప్రాబ్లమ్స్లో సెంటిగ్రేడ్స్ అని ఇచ్చినా, ఫారెన్హీట్స్ అని ఇచ్చినా, కెల్విన్స్ అని ఇచ్చినా మీకు వరి ఏమీ లేదు. వాడు ప్రాబ్లం మొత్తం కూడా అన్ని సేమ్ యూనిట్స్లో ఇస్తాడు, కాబట్టి మీరేమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, మామూలుగా చేసేయండి. ఓకేనా? ద టెంపరేచర్ ఆఫ్ ది ఎయిర్ ఈజ్ 300 కెల్విన్స్. ఇక్కడ టెంపరేచర్ ఆఫ్ ది ఎయిర్ అంటే ఏంటండి? రూమ్ టెంపరేచర్ అని అర్థం. రూమ్ టెంపరేచర్ అన్నా, సరౌండింగ్ మీడియం అన్నా, ఎయిర్ టెంపరేచర్ అన్నా సేమ్. ఓకేనా? అండ్ ఏ సబ్స్టెన్స్ కూల్స్ ఫ్రమ్ 370 కెల్విన్స్ టు 340 కెల్విన్స్. ఇక్కడ ఒక సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ ఒరిజినల్గా 370 కెల్విన్స్ ఉందంటండి. అది 370 నుంచి 340 కెల్విన్స్కి తగ్గిపోయింది. సో ఎన్ని మినిట్స్లో? 15 మినిట్స్లో 370 నుంచి 340కి తగ్గిపోయింది. దెన్ ఫైండ్ వెన్ ద టెంపరేచర్ విల్ బి 310 కెల్విన్స్. అంటే ఏంటండి? 370 నుంచి 340కి రావడానికి 15 మినిట్స్ టైం పట్టింది కదా. సో 370 నుంచి 310కి రావడానికి ఎంత టైం పట్టిందో కనుక్కొని అడుగుతున్నాడు. ఇంతకుముందు చెప్పినట్టు, ఇంతకుముందు వీడియోలో కూడా అప్పుడేది ఇచ్చాడు ప్రాబ్లమ్ని, ఇంతకుముందు వీడియోలో టైం ఇచ్చి టెంపరేచర్ కనుక్కోమన్నాడు, ఇప్పుడు టెంపరేచర్ ఇచ్చి టైం కనుక్కోండి అని అడుగుతున్నాడు. ఈ రెండు కేసులు అడుగుతాడు. ఓకేనండి? ఈ రెండింటిలో ఏదైనా అడగచ్చు, లేదంటే ఒక్కోసారి మీ అదృష్టం బాగుంటే రెండు మోడల్స్ ఒకే ప్రాబ్లంలో ఇవ్వచ్చు ఎగ్జామ్స్లో. ఓకేనండి? సో చూడండి, ఇక్కడ క్వశ్చన్ని మీరు ఇంకా బాగా అర్థం చేసుకోవటం కోసం చిన్న టేబులర్ ఫామ్లో చెప్తాను, చూడండి. ఇక్కడ మనకి టైం ఉంది, టెంపరేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఉంది, రూమ్ టెంపరేచర్ ఉన్నది. సో ఒరిజినల్ టెంపరేచర్ ఎంత అండి? 370 కెల్విన్స్. దిస్ ఈజ్ ద ఒరిజినల్ టెంపరేచర్, అదర్వైజ్ ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ది బాడీ. ఈ సందర్భంలో టైం ఎంత తీసుకోవాలి? గుర్తుపెట్టుకోండి, ఇనీషియల్ టైం ఎప్పుడూ కూడా జీరోగా తీసుకోవాలి. రూమ్ టెంపరేచర్ ఎంత ఇచ్చాడు? 300 కెల్విన్స్ అని ఇచ్చాడు. ఓకేనండి? తర్వాత 15 మినిట్స్ టైం అయిపోయిందని చెప్పాడు. ఆఫ్టర్ 15 మినిట్స్ వాట్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్? ఇట్స్ కూల్స్ డౌన్ టు 340 కెల్విన్స్. సో 340 కెల్విన్స్ ఇప్పుడు కూడా రూమ్ టెంపరేచర్ సేమే ఉంది. ఇప్పుడు మనల్ని ఏమడిగాడు? టైం కనుక్కోండి అని అడిగాడు. సో టైమ్ ఈజ్ క్వశ్చన్ మార్క్. ఎప్పుడు? టెంపరేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఈజ్ 310 కెల్విన్స్, స్మాల్ టీ కనుక్కోవాలి. ఇప్పుడు కూడా రూమ్ టెంపరేచర్ సేమ్ తీసుకోవాలి. ఇది ఇచ్చిన డేటా, నిన్నేం కనుక్కోమన్నాడు అనేది. ఓకేనండి? సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఒకటి చెప్పాను, ప్రాబ్లంలో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అప్లై చేయండి అని చెప్పి చెప్పడు. ప్రాబ్లం స్టేట్మెంట్లో టెంపరేచర్ ఆఫ్ ది బాడీ అని కానీ, టెంపరేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అని కానీ, టెంపరేచర్కి సంబంధించిన ప్రాబ్లం అయితే వాడు చెప్పినా చెప్పకపోయినా న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మాత్రమే అప్లికేబుల్. ఓకేనండి? సో చూడండి, ఫస్ట్ నోటేషన్స్ తీసుకోవాలండి. లెట్ టీ, లేదంటే మీరు టీకి బదులుగా టీటా కూడా పెట్టుకోవచ్చు. రూమ్ టెంపరేచర్ని టీటా మాత్రం కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. టెంపరేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఎట్ ఎనీ టైమ్ టీ, సో టీ నాట్ అంటే ఏంటండి? రూమ్ టెంపరేచర్ లేకపోతే ఎయిర్ టెంపరేచర్ అని రాసుకోండి, మీరు ఏది రాసినా మార్క్స్ ఇస్తారు. సో బై న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మీరు డైరెక్ట్గా సొల్యూషన్ రాసేసుకోవచ్చు. లేదు అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి? dT/dt =
మైనస్ కే ఇంటూ టీ మైనస్ టీ నాట్. ఇది ఒకసారి రాసి దీన్ని వేరియబుల్ సపరేబుల్ మెథడ్తో సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ టీ మైనస్ టీ నాట్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటి. ప్రూఫ్ అయితే అవసరం లేదు, ఇదంతా నేను ఇంతకుముందు స్టేట్మెంట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ స్టేట్మెంట్ వీడియోలో చూశాను. దీని నుంచి ఇది ఎలా వచ్చిందో తెలియాలంటే ఆ వీడియో చూడాలి మీరు. లేదు అదంతా వద్దనుకుంటే డైరెక్ట్గా ఇది రాసేయండి, ఏం కాదు, ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ మనం సి వాల్యూ కే వాల్యూ కనుక్కోవాలి. సి వాల్యూ కే వాల్యూ కనుక్కుంటేనే మనం ఈ క్వశ్చన్ చేయగలుగుతాం. ఓకేనా? వాడు టెంపరేచర్ ఇచ్చి టైం కనుక్కోమన్నా, టెంపరేచర్ ఇచ్చి టైం ఇచ్చి టెంపరేచర్ కనుక్కోమన్నా, ఏ క్వశ్చన్ అడిగినా సరే మీరు సి వాల్యూ కే వాల్యూ ముందు కనుక్కోవాల్సిందే. సి వాల్యూ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేశాకే మీరు ఏ క్వశ్చన్ అయినా చేయగలుగుతారు. ఓకేనండి? సో చూడండి, సి వాల్యూ ఇప్పుడు కూడా ఇనీషియల్ టైం దగ్గర వస్తుంది. ఎట్ ఇనీషియల్లీ వాట్ ఈస్ టైం? టైం జీరో. వాట్ ఈస్ ద టెంపరేచర్? టెంపరేచర్ ఈస్ 370. టేబుల్స్ వస్తే చాలు. వాట్ ఈస్ టీ నాట్? ఇట్ ఈస్ 300 కెల్విన్స్. రీప్లేస్ దిస్ ఆల్ వాల్యూస్ ఇన్ అబౌ ఈక్వేషన్. సో యూ విల్ గెట్ టీ మైనస్ టీ నాట్, 370 మైనస్ 300 ఇస్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ కే ఇంటూ జీరో. ఈ పవర్ జీరో, హౌఎవర్ యూ విల్ గెట్ సి వాల్యూ. వాట్ ఈస్ సి వాల్యూ? 370 మైనస్ 300, ఇట్ ఈస్ 70. ఓకే, సో సబ్స్టిట్యూట్ సి వాల్యూ ఇన్ 1. సో 1 ఇంప్లైస్ యూ విల్ గెట్ న్యూ ఈక్వేషన్. సో టీ మైనస్ మన న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్లో సి ఎలిమినేట్ అయిపోతుంది. సి వాల్యూ ఎంత? 70 ఈ పవర్ మైనస్ కేటీ. టేకిట్ ఈక్వేషన్ నంబర్ 2. ఇప్పుడు ఇందులో ఏం చేయాలండి? కే వాల్యూ కనుక్కోవాలి కాబట్టి టైం 15 రీప్లేస్ చేస్తాం. నౌ ఆఫ్టర్ టైం టీ ఈజ్ ఈక్వల్ టు 15 మినిట్స్, వాట్ ఈస్ ద టెంపరేచర్ నౌ? ఇట్ ఈస్ 340 కెల్విన్స్ and room temperature is 300 kelvins. Replace into. So 340 minus T on the top. T on the total 340 replace cheyali. T not teesesi 300 pattali. So 70 into e power minus k into time is 15 now. 15 minutes. Okay, rendu chaala easy ga untundi problem. Indulo ekkada meer derivatives integration cheyali chese pane undadu asalu. సో 340 మైనస్ 340 ఈజ్ ఈక్వల్ టు 70 ఇంటూ ఈ పవర్ కే ఇంటూ 15 కే. ఫ్రమ్ దిస్ టేక్ దిస్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ టు లెఫ్ట్ సైడ్, సో యూ విల్ గెట్ ఈ పవర్ 15 కే. ఈ టర్న్ కనుక ఇటువైపు తీసుకొస్తే పవర్ పాజిటివ్ అవుతుంది, అంతే కదా. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, 4 డినామినేటర్కి వస్తుంది. సో ఇట్ ఈస్ 7/4. మనకు ఒక ఫార్ములా ఉందండి, ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. డెఫినేషన్ ఆఫ్ లాగరిథమిక్ ఫంక్షన్ ఇది. నాకు పవర్లో ఎక్స్ ఉన్నది, ఎక్స్ కావాలంటే రైట్ సైడ్ టర్మ్కి లాగ్ వై టు ద బేస్ బేస్ ఈ వేయాలి. అకార్డింగ్ టు దిస్ ఫార్ములా దిస్ టర్మ్ బికమ్స్ టు 15 కే ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 7/4 టు ద బేస్ ఈ. వాట్ ఈస్ కే వాల్యూ? 1/15. 15 అవతలే తీసుకెళ్తే మైనస్ వేయద్దు, డివిజన్లోకి వస్తుంది. 15 ప్రోడక్ట్లో ఉంది కదా. చాలామంది ఎగ్జామ్స్లో 15 రైట్ సైడ్కి తీసుకెళ్ళి మైనస్ పెడుతున్నారు, కొట్టేస్తారండి. ప్రొడక్ట్లో ఉన్నప్పుడు రైట్ సైడ్కి తీసుకెళ్తే డివిజన్లోకి వెళ్ళింది. లాగ్ ఆఫ్ 7/4 టు ద బేస్. ఈ విధంగా కే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. కే వాల్యూని కొంతమంది దీన్నే క్యాల్సిలో వేసి డెసిమల్ పాయింట్స్లో కూడా రాస్తారు, ఎవరిష్టం వాళ్ళది. ఓకే, నేనైతే ఇప్పుడే డెసిమల్స్లోకి మార్చున్నాం. చివరిలో ఎలాగో క్యాలిక్యులేటర్ వాడాల్సి వస్తుంది ఇక్కడ అక్కడ అన్నిసార్లు దేనికి, అందుకని నేను వాడట్లేదు. ఇప్పుడు ఇవన్నీ ఈ వాల్యూ తీసుకెళ్ళి 2లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకేనండి? సో జాగ్రత్త చూడండి. సో 2 ఇంప్లైస్ టీ మైనస్ టీ నాట్. టీ మైనస్ టీ నాట్ ఈజ్ ఈక్వల్ టు 70 ఇంటూ ఈ పవర్ కే వాల్యూ. ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ సైన్ మర్చిపోవద్దు. ఆ మైనస్ మర్చిపోయారంటే ఆన్సర్ అంతా రాంగ్ వస్తుంది. 1/15 ఇంటూ లాగ్ ఆఫ్ 7/4
into T. Take it equation number 3. Okay, then. So, ippudu manam em find out cheyalo okasari raaskondi. We have to find equation number 3 varuku ఎప్పుడైనా అందరూ చేయాల్సిందే. వారు క్వశ్చన్ ఏమి ఇచ్చినా సరే, టెంపరేచర్ ఇచ్చే టైం కనుక్కోమన్నా, టైం ఇచ్చే టెంపరేచర్ కనుక్కోమన్నా, సి వాల్యూ కే వాల్యూ కనుక్కొని ఈక్వేషన్ నెంబర్ 3 తెచ్చుకోవాలి. అక్కడ దాకా ప్రతి ప్రాబ్లము సేమే. మీకు ఏమన్నా న్యూమరికల్ వాల్యూస్ మారుతూ ఉంటాయి. క్వశ్చన్ బాగా చదువుకొని రూమ్ టెంపరేచర్ ఏది ఇచ్చాడు, ఒరిజినల్ టెంపరేచర్ ఏది ఇచ్చాడు, కొంత టైం గడిచిన తర్వాత ఎంతో కొంత టైం అయిపోయింది, ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ 5 మినిట్స్ అయిపోయింది, అప్పుడు టెంపరేచర్ ఎంత ఉందని ఇస్తాడు. ఫస్ట్ స్టేజ్ టెంపరేచర్ అని అంటారు దాన్ని. సో ఆ ఫస్ట్ స్టేజ్ టెంపరేచర్ జాగ్రత్తగా నోట్ చేసుకుని లెక్క చేస్తే మిస్టేక్స్ రావు. ఓకేనండి. హౌ టు ఫైండ్ టైం, టైమ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ వెన్ టెంపరేచర్ ఈస్ 310 కెల్విన్స్ అండ్ ఇన్ దిస్ కేస్ ఆల్సో రూమ్ టెంపరేచర్ ఈస్ 300. ఓకే, సో జాగ్రత్తగా రీప్లేస్ చేయండి. త్రీలో టీ మీన్స్ 310 మైనస్ 300 ఇస్ ఈక్వల్ టు 70 × e⁻¹⁵ ఇంటూ లాగ్ ఆఫ్, ఇదంతా పవర్ లోనే ఉంది, లాగర్థానికి నువ్వు రాసినా రాయిపోయిన బేసి ఉన్నట్టే, ఇంటూ టీ. టీనే నువ్వు కనుక్కోవాల్సింది, అందుకని టీ ప్లేస్ లో టీనే పెట్టాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ మొత్తాన్ని లెఫ్ట్ సైడ్ కి తీసుకురండి. అప్పుడు ఆటోమేటిక్ గా పవర్ నెగిటివ్ కాస్త పాజిటివ్ అయిపోతుంది. రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ కి వచ్చింది అనుకోండి, పవర్ ఆపోజిట్ అవుతుంది కదా. సో ఈ పవర్ 1/15 ఇంటూ లాగ్ ఆఫ్ 7/4 ఇంటూ టీ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ 310 మైనస్ 300 అంటే 10 ఉంటుంది. ఇటువైపు 10 ఉంది, ఇటువైపు 70 ఉంది, 70/10 అవుతుంది. 70/10 అంటే 7 అని వస్తుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది, ఈ పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై లాగా ఉంది. చూడండి ఈ రెండు కంపేర్ చేసుకోండి. ఈ పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై అయితే నాకు పవర్ ఎక్స్ కావాలంటే రైట్ సైడ్ దానికి లాగర్థం అప్లై చేయాలి. సో 1/15 ఇంటూ, కొంతమంది ఈ క్యాలిక్యులేషన్ చేయలేకపోతున్నారు, ఇక్కడ దాకా చేసే ఆన్సర్ వేయకపోతే ఒక మార్క్ పోయే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. టీ ఇస్ ఈక్వల్ టు, నాకు టీ కావాలి, అంత వచ్చేసింది కదా, 15/5 ఉంటుంది, సారీ ఇక్కడ 7 కాదు, రైట్ సైడ్ దానికి లాగర్థం వేయాలి కాబట్టి లాగ్ 7 to the base. సో 15 × log 7 to the base బై 15/5 వెళ్ళింది, ఈ లాగర్థం కిందకు వస్తుంది. సో లాగ్ ఆఫ్ 7/4 to the base దిస్ ఇస్ ద టైం వాల్యూ. యాక్చువల్గా ఇక్కడ వదిలేయకూడదండి, మీరు క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ వేయాలి. డెసిమల్స్లో వచ్చే అవకాశం ఉంది, 51 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది, రైట్ నా దగ్గర క్యాల్సీ లేదు, సారీ. మీరే క్యాలిక్యులేటర్లో చేసి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా, కామెంట్ చేయండి, రైట్ అవ్వడానికి నేను రిప్లై ఇస్తాను. ఓకేనండి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, క్యాలిక్యులేటర్లో చేసేటప్పుడు ఇక్కడ లాగ్ 7 to the base అంటే మీ క్యాల్సీలో ఎల్ఎన్ అని చెప్పి ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే క్యాలిక్యులేటర్లో రెండు లాగర్థమిక్ ఫంక్షన్స్ ఉంటాయి, ఒకటి ఎల్ఓజి అని ఉంటుంది, ఒకటి ఎల్ఎన్ అని ఉంటుంది. చూడండి ఒకసారి, ఎల్ఓజి అంటే బేస్ లో 10 ఉన్నట్టు, ఎల్ఎన్ అంటే లాగర్థమిక్ ఫంక్షన్ టు ద బేసి అని అర్థం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎల్ఓజి టైప్ చేశారంటే ఆన్సర్స్ రాంగ్ వస్తాయి, ఇక్కడ ఎల్ఎన్ టు ద బేసీనే టైప్ చేయాలి. ఎందుకంటే మన ప్రాబ్లంలో ఈ పవర్ ఉంది కదా, అందుకని లాగర్థమిక్స్ కి బేసి ఉన్నట్టు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా ప్రాబ్లం అయిపోతుంది. ఆన్సర్ మాత్రం నాకు కామెంట్ చేయటం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కొన్ని వేరే ప్రాబ్లమ్స్ చెప్తాను, లేదంటే వేరే మోడల్స్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.